గతంలో సింహ లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన బోయపాటి శ్రీనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రం చేయనున్నాడు. ఇటీవల మిరియాల రవీందర్రెడ్డి నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో సినిమాకు కూడా షూట్ చేశారు. తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికర సంగతి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనేది ఇన్సైడ్ టాక్. బాలయ్య ఇంకా స్క్రిప్ట్ను రివ్యూలు చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య అనుకున్న మేరకు కథ రాలేదట. బోయపాటి ప్రస్తుతం స్క్రిప్ట్పై రీవర్క్ చేస్తున్నారు. దీని విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నారట. కారణం ఏదైనా బాలయ్య సహనాన్ని మాత్రం బోయపాటి అండ్ రైటర్ల టీం కొంత పరీక్షిస్తూనే ఉన్నారని అర్థమవుతోంది. ఇన్ని నెలలుగా స్క్రిప్ట్ లాక్ చేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, ఆయన తెరకెక్కించిన జయజానికి నాయక పర్వాలేదనిపించిన, ఇటీవల రామ్ చరణ్తో ఆయన తీసిన వినయ విదయరామ అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకే ఈ సినిమా కథాకథనాల విషయంలో బోయపాటి మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు చెప్తున్నారు. సో దీన్ని బట్టి వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొంత సమయం పడుతుందన్నది అర్థమవుతోంది. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజనిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇదిలా ఉండగా ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటిదాకా బోయపాటి బాలయ్య సినిమాలు పట్టాలెక్కలేదన్నందున అసలు బోయపాటి బాలయ్య సినిమా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు రేపుతున్న వార్తగా మారింది.